రాత్రి అయితే మనం అందరం కలవలేము చూడలేము. నేను ఇప్పుడే ఊరంతా చూశాను. ఏదైతే రెండు పంచాయతీలు ఆత్మర్గమో రేపగమో వేలరపాడు పంచాయతీ మొత్తం రెండు పంచాయతీలు చూశాను. చాలా ఇండ్లు చూశాను. నీళ్లన్నీ ఇండ్ల పైన వచ్చాయి. ఎప్పుడో నేను కట్టిన జూనియర్ కాలేజీ అది కూడా మునిగిపోయింది. పాఠశాల నేను కట్టింది ఆ రోజు. అదే మీకు అందరికి ఆశ్రయం ఇచ్చింది ఈరోజు. అయితే ఇక్కడంతా కూడా బాధంతా ఏంటంటే ఈరోజు మీ అందరికి చాలా ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది మిమ్మల్ని అందరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంటుంది. కానీ ఈరోజు మన ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం. కొంతమంది నేను వస్తున్నానంటే ఎవరిని రావద్దని చెప్తున్నారు, మిమ్మల్ని బెదిరిస్తున్నారు. అంటే నేను వస్తే వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ బయటపడి తెలిస్తే పరువు పోతుంది, మీరు తిరుగుబాటు చేస్తారని మీకు ఒక భరోసా ఇస్తారనే ఉద్దేశంతో అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి నిన్నే వచ్చాడు, గాల్లో తిరిగాడు ముఖ్యమంత్రి.